భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ హై టెన్షన్ మ్యాచ్ అయితే మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. అయితే మ్యాచ్ గెలవాలి అంటే సగం మ్యాచ్ ముందు అరగంట ముందు గెలవాలి, అదే టాస్. టాస్ అయితే మన భారత జట్టు గెలిచింది. రోహిత్ శర్మ టాస్ గెలవడమే కాకుండా టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ని ఎంచుకున్నాడు. నిజానికి దుబాయ్ పిచ్చెస్ అన్నీ కూడా మొదటిగా బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొద్దిగా పిచ్ కొంచెం సహకరించడం జరుగుతుంది. ఇదే ఫార్ములాని వాడుకున్న రోహిత్ శర్మ మొదటిగా ఫీల్డింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ అనుకున్నాడు. ఇక తుది జట్టులో మాత్రం మరొక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. వికెట్ కీపర్ కమ్ డైనమిక్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ జట్టులో లేడు. అయితే దీనికి గల కారణాన్ని అయితే రోహిత్ శర్మ చెప్పలేదు, కానీ అతని స్థానంలో దినేష్ కార్తిక్ అయితే రావడం జరిగింది. అయితే ఇక దినేష్ కార్తిక్ రిషబ్ పంత్ అని చివరి వరకు ఆలోచించామని, అయితే రిషబ్ పంత్ బదులో దినేష్ కార్తిక్ను పెట్టాలని మేము అనుకున్నాము అంటూ రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. అయితే రిషబ్ పంత్ లేని ఈ యొక్క ఆసియా కప్ మొట్టమొదటి మ్యాచ్ ఎలా నడుస్తుంది, దినేష్ కార్తిక్ అటు వికెట్ కీపర్గా ఇటు బ్యాట్స్మెన్గా ఎంతవరకు రాణిస్తాడనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సింది. అన్నిటికన్నా ముందు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మీద అటు పాకిస్తాన్తో పాటుగా ఇటు భారత జట్టు కూడా కొన్ని కోట్లాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు. మరి విరాట్ కోహ్లీ తిరిగి మళ్ళీ ఫామ్లోకి రావాలని మనమందరం ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.